హాయ్ నేస్తాలు, ఈరోజు నేను మీకు ఒక దొరగారి గుర్రం గురించిన కథ చెప్తాను, వినండి. అనగా ఒక ఊర్లో ఒక చాలా పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన చాలా లావుగా, రింగు రింగుల జుట్టు, పెద్ద పెద్ద మీసాలు, చేతిలో ఎప్పుడు పెద్ద కర్ర పట్టుకుని ఉండేవాడు. ఆయనకి ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం అంటే ఆయనకి ప్రాణం. ఎవరైనా సరే ఆ గుర్రం చచ్చిపోతుందేమో అని చెప్పి అంటే వాళ్ళందరిని చింత చెత్తుకి కట్టేసి చంపేస్తాను అని శపథం చేశాడు ఆయన. ఆయనకి అంత ప్రాణం ఆ గుర్రం అంటే. ఇలా కొంతకాలం గడుస్తూ ఉంది. కొంతకాలానికి ఎలాగో ఆ గుర్రానికి జబ్బు చేసి చనిపోయింది. మరి ఈ మాట ఆ దొరగారికి చెప్పడం ఎలా? ఇంట్లో పని వాళ్ళంతా భయపడుతున్నారు. ఎవరు చెప్తే వాళ్ళని చెట్టుకు కట్టేసి చంపేస్తాడు. మరి ఎలా ఈ మాట ఆయనకి చేరవేసేది ఎలా? చెప్పకుండా ఉంటే చెప్పకపోయినా తర్వాత చంపేస్తాడు, చెప్పినా చంపేస్తాడు. మరి ఎలా అని అందరూ ఆలోచిస్తూ బాగా దిగులుగా కూర్చుని ఉన్నారు. వీళ్ళలో సుబ్బడు అనే 17 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. అతను, నేను దొరగారి దగ్గరికి వెళ్ళి చెప్తాను అన్నాడు. వాళ్ళ ఊర్లో ఉన్న ఒక ముసలమ్మ కేక వేసి ఆపింది. ఒరే, ఎందుకురా నీ ప్రాణం తీసుకుంటావు, వెళ్ళి ఈ మాట అయ్యగారికి చెప్పావు అంటే నిన్ను చంపేస్తారు అంది. అయినా సుబ్బడు భయపడకుండా, లేదు లేదు, నేను దొరగారి ఇంటికి వెళ్ళి దొరగారికి ఈ విషయం చెప్తాను అని ఎవ్వరు చెప్పినా వినకుండా బయలుదేరాడు. సుబ్బడు తిన్నగా దొరగారింటికి వెళ్ళాడు. దొరగారు, దొరగారు, దండాలండి అని కేక వేశాడు. ఆయన మీసాలు తిప్పుకుంటూ యువతలకి వచ్చి, ఏరా సుబ్బా, ఇప్పుడొచ్చావు అన్నాడు. ఏం లేదు దొరగారు అన్నాడు మన సుబ్బడు. మన గుర్రం ఎలా ఉందిరా, బాగుందా అని అడిగారు. చాలా చక్కగుంది గురుగారు మన గుర్రము, కానీ గుర్రానికి ఒక చిన్న ఇబ్బంది వచ్చిందండి అని అన్నాడు. ఏమైందిరా మన గుర్రానికి అన్నాడు. ఏమీ లేదు గురువు గారు, మన గుర్రానికి కళ్ళున్నాయి కానీ చూపు లేదు, 4 కాళ్ళున్నాయి కానీ అవి కదలవు, లక్షణంగా పడుకుని ఉంటుంది దొరగారు, ఎప్పటికీ లేవదు, బురదలో నానుతుంది, ఎండలో ఎండుతుంది, వానలో తడుస్తుంది, ఊపిరి మాత్రం పీల్వటం లేదు, మన గుర్రానికి ఇలా ఉంది దొరగారు అని చెప్పాడు సుబ్బడు. అయ్యో, మన గుర్రం చచ్చిపోయింది అన్నారు దొరగారు. అయ్య బాబోయ్, చచ్చిపోయిందని నా నోటితో నేను అనలేదని దొరగారు, తమరే అన్నారు గనక మరి చింత చెట్టు దగ్గరికి ఎప్పుడు వెళ్దామండి అని అడిగాడు మన సుబ్బడు చాలా తెలివిగా. దొరగారికి కోపం వచ్చింది. అయినా దెబ్బకి, అరే పొరపాటున నోరు జారిందిరా సుబ్బడు, మరెక్కడా ఈ మాట అనకు అని సుబ్బడిని బ్రతిమలాడుకున్నారు దొరగారు. ఎందుకంటే ఎవరైనా సరే గుర్రం చచ్చిపోతుంది అన్న మాట అంటే వాళ్ళని చింత చెట్టు కట్టేసి చంపేస్తానన్నారు కదా, ఇప్పుడు ఆయనే ఆ మాట అన్నాడు కాబట్టి ఆయనకి భయం, నన్ను ఎక్కడ కట్టేసి చంపేస్తారో అని చెప్పి. ఇప్పుడు మన సుబ్బడేమన్నాడంటే, సరే గురువు గారు, నేను ఎవ్వరికి చెప్పను, నాకు ఆ గుర్రాన్ని ఇచ్చేస్తే ఎలాగో చనిపోయింది కదా, అది నాకు ఇచ్చేయండి, ఇచ్చేస్తే ఈ మాట నేను ఎవ్వరితోటి అనను, మీ నోటితో వచ్చింది అని చెప్పేసి అన్నాడు సుబ్బడు. వాడి కోరిక విని సరేనని చెప్పి దొరగారు మళ్ళీ బయట వాళ్ళకి తెలిస్తే ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఆ గుర్రాన్ని వాడికి ఇచ్చేశారు. వాడు కోరుకున్నవన్నీ వాడికి వచ్చాయి. దొరగారు బయటపడిపోయారు. ముసలమ్మ ఆశ్చర్యపోయింది. ఊరంతా సంతోషించారు అమ్మయ్య సుబ్బగాడికి ఏమీ కాలేదు అని. సుబ్బడికి మాత్రం అందరికంటే ఎక్కువ సంతోషం కలిగింది. చూసారా తెలివిగా మన సుబ్బడు ఎలా తప్పించేసుకున్నాడో. మళ్ళీ ఇంకొకరితో రేపు కలుసుకుందాం. మీ జాబిల్లి.